అభి అక్కి ఆర్య తోటి ఆఫీస్కు వస్తారు వచ్చిన తర్వాత అనుతో అమ్మ నేను డాడీ చైర్మన్ సీట్లో ఒకరోజు సీఎంలా కూర్చుంటాను అని అక్కి అంటే అభి కూడా నేను కూడా కూర్చుంటాను అని ఒకరినొకరు అనుకొని అనుతో చెబుతూ ఉంటారు అను సంతోషపడుతూ సరే అని ఆర్య ఆఫీస్ రూమ్లోకి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ ఆర్య చైర్మన్ సీట్లో ఆనంది పాప కూర్చొని ఉంటుంది అను చూసి ఒకసారిగా షాక్ అవుతుంది ఇక అదే సమయంలో ఆర్య జెండే కూడా అక్కడికి వస్తారు ఆనందిని అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక అభి అక్కి కోపంగా ఆనంది వైపు చూస్తూ ఉంటారు సీట్లో నుంచి లేచి అక్కడ పక్కకు ఉన్న రాజనందిని చీర బాక్స్ దగ్గరికి ఆనంది వెళ్తుంది ఆ బాక్స్ ఉన్న చీరను చూసి ఆనంది చేయితో నిమురుతూ చూస్తూ ఉంటుంది ఇక ఆర్య ఉండి అది పెద్దవాళ్ళు కట్టే చీర నీకెందుకు పాప అని అంటే ఈ చీర నాకేనా నాన్న అని చీర వంటిపై వేసుకొని బాగుందా నాన్న అని ఆనంది ఆర్యతో అంటే ఆ బాగుంది తీసుకో అని ఆర్య షాక్తో అంటూ ఉంటాడు ఇక ఆనంది థ్యాంక్ యూ నాన్న అని ఆనంది అంటే సరే అని ఆర్య ఆనందిని వెళ్ళి కారులో కూర్చోమంటాడు ఇక అను అభి అక్కి ఆల్రెడీ కారులో కూర్చొని ఆర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక నీరజ్ ఉండి తను పదే పదే నిన్ను నాన్న అని పిలుస్తూ ఉంటుంది అసలు ఏంటి దాదా అని ఆర్యను నీరజ్ ప్రశ్నిస్తూ ఉండగా ఆర్య తన టేబుల్పై చూసి ఒకసారిగా షాక్ అవుతాడు ఆ టేబుల్పై రాజనందిని అని సంతకం చేసి ఉంటుంది ఆ సంతకం ఆనంది పాప చేసిందని తెలుసుకొని షాక్ అవుతాడు ఇక కట్ చేస్తే ఆర్య బయటికి రాగానే కార్లో ఆర్య పక్కన ఆనంది కూర్చుంటే లేదు నేనే కూర్చుంటాను అని అక్కి గొడవపడి మరీ ఆనందిని వెనక సీట్లో కూర్చోబెట్టి తను ముందు సీట్లో కూర్చుంటుంది ఇక ఆనంది పాపను అసలు నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు ఎప్పుడు వెళ్తావు అని పిల్లలు పదే పదే అడిగితే ఆర్య సీరియస్ అవుతాడు ఇదండి ఇవాల్టి అప్డేట్స్